హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ దిస్ ఇస్ అజయ్ జమ్డి యు కెమిస్ట్రీ ఎడ్యుకేటర్ రైజ్ మీకోసం ఒక కొత్త ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అదేంటంటే ఫౌండేషన్ కోర్స్ ఏంటి ఫౌండేషన్ కోర్స్ మరి ఈ స్పెసిఫిక్ వీడియోలో మనం దేని గురించి చెప్పుకోబోతున్నామంటే క్లాస్ లెవెన్త్ కెమిస్ట్రీ యొక్క ఫౌండేషన్ గురించి మనం చెప్పుకోబోతున్నాం ఇది ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ వీడియో మనకు ముందు జరగబోయేటువంటి ఫౌండేషన్కి కెమిస్ట్రీ ఫౌండేషన్కి ఇది ఒక చిన్న ఇంట్రొడక్షన్ వీడియో ఓకేనా లెటస్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఫౌండేషన్ అనేది మనం ఎవరికి చెప్పుకోబోతున్నాం మనం ఫౌండేషన్ అనేది ఎంపీసీ స్టూడెంట్స్కి చెప్పుకోబోతున్నాం అండ్ బైపీసీ స్టూడెంట్స్కి కూడా చెప్పుకోబోతున్నాం ఎంపీసీ స్టూడెంట్స్ అంటే మ్యాథ్స్కి ఫిజిక్స్కి కెమిస్ట్రీకి ఈ మూడు సబ్జెక్టులకి మనకు ఫౌండేషన్ ఉంటుంది అండ్ బైపీసీ వాళ్ళకంటే బయాలజీ బాట్నీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈ నాలుగు సబ్జెక్ట్స్కి మనకు ఫౌండేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన ఫౌండేషన్ కోర్సులో మనం స్టార్ట్ చేసుకోబోయేటువంటి ఫౌండేషన్ కోర్సులో మరి ఈ ఫౌండేషన్ కోర్స్ అనేది ఎందుకు అవసరం సార్ ఎంపీసీ లేదా బైపీసీ స్టూడెంట్స్ కి మీరు చెప్తానంటున్నారు ఈ ఫౌండేషన్ మాకు ఎందుకు అవసరం సార్ అంటే యాక్చువల్గా మనం ఫౌండేషన్లో దేని గురించి చెప్తామంటే చాలా మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ క్లాస్ నైన్త్ అండ్ టెన్త్ క్లాస్లో చాలా మట్టుకు టాపిక్స్ మిస్ అయి రావడం వల్ల కోవిడ్ కండిషన్ వల్ల కావచ్చు ఇంకేదైనా కండిషన్ వల్ల కావచ్చు మిస్ అయి రావడం వల్ల ఆ నైన్త్కి కి టెన్త్కి ఈ క్లాస్ లెవెన్త్కి కి కి మధ్యలో కొన్ని గ్యాప్స్ అనేటువంటి వస్తున్నాయి ఒక కనెక్షన్ అనేటువంటి దెబ్బతింటుంది ఒక ఆర్డర్ లో వాళ్ళు చదువుకోలేకపోతున్నారు లెవెన్త్ క్లాస్ వచ్చేసరికి వాళ్ళకి కొన్ని చాప్టర్స్ అనేటువంటివి అర్థం అవ్వట్లేదు అందుకనే క్లాస్ నైన్త్ టెన్త్లో ఉన్నటువంటి ఆ టాపిక్స్ని ఆ చాప్టర్స్ని క్లాస్ లెవెన్త్లో క్లాస్ ట్వెల్త్లో ఉన్నటువంటి చాప్టర్స్తో లింక్ చేస్తూ చెప్తాం ఇది క్లాస్ లెవెన్త్కి సంబంధించింది కాబట్టి క్లాస్ నైన్త్ టెన్త్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే క్లాస్ లెవెన్త్కి కనెక్షన్ అయి ఉంటాయో వాటి గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం ఆ నైన్త్ టెన్త్లో ఉన్నటువంటి ఆ చాప్టర్స్తో కనెక్ట్ చేసి చెప్తేనే మీకు లెవెన్త్ క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్స్ అనేటువంటివి అర్థం అవుతాయి ఇలా అర్థం అవ్వడం వల్ల మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా అవుతుంది అలా అవ్వడం వల్ల మీ బేసిక్స్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ బేసిక్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేటువంటివి గా అయ్యి ప్రతి కాన్సెప్ట్స్ అనేటువంటి మీకు ఈజీగా అర్థం అవుతుంది సో మీరు ఏ కాంప్లికేటెడ్ క్వశ్చన్ వచ్చినా కూడా దానికి మీరు ఈజీగా ఆన్సర్ అనేటువంటిది చేయవచ్చు సో అందుకనే మీకు ఫౌండేషన్ అనేది అవసరం మరి ఫౌండేషన్ ఎవరికి అవసరం ఎవరికి అవసరం అంటే కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్లో మనకు క్రేజీ క్రేజీ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి క్రేజీ క్రేజీ డౌట్స్ అనేటువంటివి వస్తాయి సో ఎవరైతే స్టూడెంట్స్ క్లాస్ వినేటప్పుడు కొంచెం గా ఫీల్ అవుతారో లేదా సరిగ్గా అర్థం అవ్వట్లేదు అని ఫీల్ అవుతారో ఏవైనా కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను మిస్ అవుతున్నానేమో ఇంకా కొంచెం బేసిక్స్ ఉంటే నాకు ఈ చాప్టర్ అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుందేమో అనే ఫీలింగ్ చాలామంది పిల్లలకు కలుగుతుంది కొందరు స్టూడెంట్స్ కలుగుతుంది ఓకేనా సో ఇలాంటి డౌట్స్ ఎవరికైతే వస్తాయో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఎవరికైతే వస్తాయో అలాంటి స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఫౌండేషన్ అనేటువంటిది అవసరం ఎవరికి అవసరం క్లాస్ వినేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉండి సరిగా అర్థం కాని ఫీలింగ్ వస్తుందో ఎవరికైతే కొంచెం మిస్ అవుతున్నాను కొన్ని బేసిక్ టాపిక్ మిస్ అవుతున్నాను అవి వస్తే నాకు క్లియర్గా అర్థమవుతుందేమో అనే ఫీలింగ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ ఫౌండేషన్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం ఒకవేళ ఎంసెట్ కావచ్చు నీట్ కావచ్చు జెఈ కావచ్చు మీ జీవితంలో ఇవి మీ లక్ష్యం అయితే మీ లక్ష్యాన్ని సాధించడంలో ఈ ఫౌండేషన్ కోర్సు మీకు ఎలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది సార్ నేను పలానా ఎన్ఐటిలో చదువుకోవాలి సార్ నేను పలానా మెడికల్ కాలేజ్లో చదువుకోవాలి సార్ నేను ఇంజనీర్ అవ్వాలి నేను డాక్టర్ అవ్వాలి నేను వెటనరీ ఆఫీసర్ అవ్వాలి నేను అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలి చాలా మంది స్టూడెంట్స్కి ఒక కళ ఒక లక్ష్యం అనేది ఉంటుంది మరి మీ లక్ష్యాన్ని సాధించడంలో ఈ ఫౌండేషన్ కోర్సు మీకు ఎలా ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మనం మాట్లాడితే చాలా మట్టుకు పిల్లలు కోవిడ్ టైంలో ఈ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో కొన్ని సబ్జెక్ట్స్ మిస్ అయ్యారు మీరు మిస్ అయినటువంటి ఆ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ యొక్క సబ్జెక్ట్స్ని మీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి చాప్టర్స్తో కనెక్ట్ చేస్తూ మీ బేసిక్ అండ్ ఫండమెంటల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడంలో ఈ ఫౌండేషన్ అనేది ఉపయోగపడుతుంది నౌ వి విల్ సీ దట్ లింక్ ద లింక్ బిట్వీన్ క్లాస్ నైన్త్ అండ్ టెన్త్ విత్ క్లాస్ లెవెన్త్ ఆ క్లాస్ నైన్త్ టెన్త్కి క్లాస్ లెవెన్త్తో ఉన్నటువంటి లింక్ ఏంటి అది నేర్చుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏందో మనం ఇప్పుడు మనం చూద్దాం మనం చూసినట్టయితే క్లాస్ లెవెన్త్లో ఉన్నటువంటి ఒక ఐదు చాప్టర్స్ క్లాస్ లెవెన్త్లో ఉన్నటువంటి ఒక ఐదు చాప్టర్స్ క్లాస్ నైన్త్ అండ్ టెన్త్లో ఉన్నటువంటి ఒక ఆరు చాప్టర్స్తో డైరెక్ట్ లింక్ని కలిగి ఉంటాయి దే హ్యావ్ అ స్ట్రాంగ్ లింక్ బిట్వీన్ ఈచ్ అదర్ సో మీరు నైన్త్ అండ్ టెన్త్లో ఉన్నటువంటి ఈ ఆరు చాప్టర్స్ని చదివితే ఈ ఆరు చాప్టర్స్ని మీరు చదివితే మీకు లెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి ఐదు చాప్టర్స్ మీకు అర్థం అవుతాయి ఈ ఐదు చాప్టర్స్ మీకు అర్థం అవ్వడం వల్ల ఐపీలో మీరు నలభై ఎనిమిది మార్క్స్ పైన ఒక కమాయిండ్ని ఒక గ్రిప్ని సాధించవచ్చు అండ్ ఎంసెట్లో పదకొండు మార్కుల పైన మీరు గ్రిప్ని సాధించవచ్చు ఎందుకంటే ఈ లెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి ఆ ఐదు చాప్టర్స్ నుంచి ఐపీలో ఇన్ని మార్క్స్ వస్తున్నాయి ఎంసెట్లో ఇన్ని మార్క్స్ వస్తున్నాయి మీరు ఆ మార్క్స్ని పూర్తిగా అర్థమవుతుంది వాటిపైన ఒక కమాండ్ అనేటువంటిది మీరు సాధించవచ్చు ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్ ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్ ఓకే ఇప్పుడు ఆ చాప్టర్స్ ఏంటో చెప్పుకుందాం ఓకేనా ఇప్పుడు ఆ చాప్టర్ ఏంటో చెప్పుకుందాం ఇప్పుడు క్లాస్ నైన్త్ టెన్త్లో ఉన్నటువంటి ఆ ఆరు చాప్టర్స్ ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి ఈ ఆరు చాప్టర్స్ అనేటువంటివి క్లాస్ లెవెన్త్లో ఉన్నటువంటి ఈ ఐదు చాప్టర్స్తోని రెండు అటామిక్ స్ట్రక్చర్స్ అనేటువంటి వచ్చాయి ఇవి రెండు కూడా ఒకటే ఈ ఐదు చాప్టర్స్తో మనకి డైరెక్ట్ లింక్ని కలిగి ఉంటాయి ఇప్పుడు ఏ చాప్టర్తోని ఏ చాప్టర్కి లింక్ ఉందో చూద్దాం అది తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటో కూడా చూద్దాం ఇక్కడ ఫస్ట్ చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్ అనే చాప్టర్ ఉంది కదా మన క్లాస్ నైన్త్ టెన్త్లో ఉంటుంది ఈ చాప్టర్ మనకి లెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అనే చాప్టర్స్తోని ఒక డైరెక్ట్ లింక్ని కలిగి ఉంటుంది మనకు తెలుసు క్లాస్ లెవెంత్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇది పి మొత్తం ఇనార్గానిక్ కెమిస్ట్రీకి ఇది ఒక బాస్ అన్నట్టు ఇది లేకపోతే మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ అర్థం కాదు మరి ఇది అర్థం కావాలి అంటే మనం ఏం చదువుకోవాలి ఈ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఉన్నటువంటి ఈ చాప్టర్ చదువుకుంటే మనకి లెవెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఈ చాప్టర్ అర్థమవుతుంది ఈ చాప్టర్ అర్థమైతే ఎస్ బ్లాక్ అర్థమవుతుంది పి బ్లాక్ అర్థమవుతుంది డి బ్లాక్ అర్థమవుతుంది ఎఫ్ బ్లాక్ అర్థమవుతుంది సో ఒకదానికి ఒక లింక్ అనేటువంటిది ఉంటుంది అందుకని మనం బేసిక్ నుంచి రావాలి వచ్చి అన్నిటినీ కలుపుకుంటూ 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 మొత్తం నాలెడ్జ్ని మనం మైండ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ కెమికల్ బాండింగ్ చాప్టర్ చూడండి ఈ కెమికల్ బాండింగ్ అనేటువంటి చాప్టర్ ఇది క్లాస్ నైన్త్ టెన్త్లో ఉంటుంది ఇది మీరు చదువుకోవడం వల్ల మీకు క్లాస్ లెవెన్త్లో దీని చాప్టర్ పేరు కూడా సేమే ఉంటుంది కెమికల్ బాండింగ్ అనేది ఈ కెమికల్ బాండింగ్ మీకు మంచిగా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఎందుకంటే కెమికల్ బాండింగ్ అనేటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ ఎక్కడి నుంచి క్లాస్ లెవెన్త్ నుంచి ఎంసెట్లో చూసుకున్నా జైలో తీసుకున్నా నీట్లో చూసుకున్నా సో అందుకనే దీన్ని వదలాల్సిన ప్రసక్తే లేదు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ మనకి క్లాస్ నైన్త్ టెన్త్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఆఫ్ ఆటం అండ్ వాట్ ఈస్ ఇన్సైడ్ ద అటమ్ ఈ రెండు చాప్టర్స్ కూడా వాట్ ఈస్ ఇన్సైడ్ దటమ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది అటమ్ ఈ రెండు చాప్టర్స్ కూడా అటామిక్ స్ట్రక్చర్ మన క్లాస్ లెవెన్త్లో ఉన్నటువంటి ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి చాప్టర్తోని ఈ డైరెక్ట్ లింక్ని కలిగి ఉంటాయి సో ఈ రెండు చాప్టర్స్ మనకు వస్తేనే మనకు అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటిది ఒక గ్రిప్ అనేది వస్తుంది దాని దానిపైన అప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళి డైరెక్ట్గా విన్నా కూడా ఇవి రెండు చాప్టర్స్ మనకు అక్కడ చెప్పేది కొంచెం అర్థమవుతుంది ఆటమిక్ స్ట్రక్చర్ చెప్తున్నాడు ఈ కాన్సెప్ట్ చెప్తున్నాడు ఈ కాన్సెప్ట్ చెప్తున్నాడు ఇది నైన్త్ టెన్త్లో వచ్చింది నేను అక్కడ ఇది చదువుకున్నాను ఓకేనా సో ఈ ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది అందుకని మనం ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి నెక్స్ట్ యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్స్ ఇది దేనికి కెమికల్ ఈక్లిబిన్ చాప్టర్కి ఇది ఒక లింక్ ఉన్నటువంటి చాప్టర్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కార్బన్ ఎడేట్స్ కాంపౌండ్స్ దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ కార్బొనైడ్స్ కాంపౌండ్ చాప్టర్ ఇది మనకి సమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ క్లాస్ లెవెన్త్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఈ వన్ ఆఫ్ ది చాప్టర్తోని ఈ కార్బొనైడేట్స్ కాంపౌండ్ అనేటువంటి చాప్టర్ డైరెక్ట్ లింక్ని కలిగి ఉంటుంది అండ్ మీరు ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్ ఉంది కదా ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీకి బాస్ దీని నుంచి మార్కులు వస్తాయి అట్ ద సేమ్ టైమ్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇది బాస్ దీంట్లో చదువుకున్నటువంటి కాన్సెప్ట్స్ మీకు అర్థమైతేనే మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో చెప్పుకోవచ్చు దీంట్లో ఏమేమి ఉంటాయి చెప్పండి ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది మేజోమరిక్ ఎఫెక్ట్ ఉంటుంది రెజోమేషన్స్ ఉంటుంది హైపర్ కాన్సికేషన్ ఉంటుంది ఐసోమరిజం ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఐయూపీఎస్సి నామిక్లేచర్ ఉంటుంది రియాక్షన్ మెకానిజం ఉంటుంది రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఉంటుంది వీటన్నిటిపైనే మొత్తం ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ డిపెండ్ అయి ఉంటుంది సో ఈ చాప్టర్ రావాలంటే మనకి కార్బన్ అడిట్స్ కాంపౌండ్ అనేటువంటి చాప్టర్ గురించి మనకు ఐడియా ఉంటే ఈ చాప్టర్ అంటే మనకు మొత్తం అర్థమవుతుంది ఈ చాప్టర్ అర్థమైతే మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి హైడ్రోకార్బన్ చాప్టర్ అర్థమవుతుంది సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఆల్కహాల్స్ ఫినోల్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కీటోన్స్ ఆల్డిహైడ్స్ ఈ చాప్టర్స్ అన్నీ కూడా అర్థమవుతాయి అమైన్స్ అమైడ్స్ ఈ చాప్టర్స్ అన్ని కూడా మీకు అర్థమవుతుంది సో ఒక్కొక్క చాప్టర్కి ఒక లింక్ అనేటువంటిది ఉంటుంది ఆ దాన్ని మిస్ అయ్యారనుకోండి ఆ ఫ్లో మిస్ అవుతారు కొన్ని కొన్ని అర్థం కావు అందుకనే ఫండ ఈ ఫౌండేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇంతకుముందు చెప్పిన మ్యాటర్ అంతా ఒక డైగ్రామేటికల్లీ షో చేశాను చూడండి ఇప్పుడు ఈ క్లాస్ నైన్త్ అండ్ టెన్త్ అనేటువంటివి ఈ ఒక ఫౌండేషన్ లాగా ఉపయోగపడతాయి మన ఇంటర్మీడియట్కి ముఖ్యంగా మనం చెప్పుకుంది లెవెంత్ గురించి కాబట్టి లెవెంత్కి ఫౌండేషన్ లాగా ఉపయోగపడతాయి ట్వెల్త్ కూడా ఉంటుంది ట్వెల్త్కి సపరేట్ చెప్పుకుందాం సో ట్వెల్త్ కూడా ఇది ఫౌండేషన్ లాగా ఉపయోగపడుతుంది సో మనం ఖచ్చితంగా ఈ చాప్టర్స్ని నేర్చుకోవాలి మీకు వేరే ఛాన్స్ లేవు నేర్చుకోకుండా డైరెక్ట్కి వెళ్తే మీకు అర్థం కాదు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను అసలు ఎందుకు ఇంపార్టెంట్ ఈ ఫౌండేషన్ అనేటువంటిది అసలు మనం ఈ ఇంట్రొడక్షన్ క్లాస్ ద్వారా మీకు ఒక ఐడియా అనేటువంటిది ఇస్తాను నేను మనం ఫ్యూచర్లో మనం అంటే ముందు చెప్పుకోబోయేటువంటి ఆ ఫౌండేషన్లో మనం ఏం చెప్పుకోబోతున్నాం అనే దాని గురించి మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది ఇది వినడం వల్ల క్లాస్ టెన్త్లో ఒక చాప్టర్ ఉంది క్లాస్ లెవెన్త్లో ఒక చాప్టర్ ఉంది క్లాస్ టెన్త్లో ఉన్నటువంటి చాప్టర్ ఏంటంటే కార్బన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్ ఇది నెక్స్ట్ క్లాస్ లెవెన్త్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపుల్స్ అండ్ టెక్నిక్స్ మనం లాస్ట్కు చెప్పుకున్నాం ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక లింక్ ఉందని చెప్పుకున్నాం కదా సార్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అట్లీస్ట్ ఒక టాపిక్తోనే లింక్ చేసి చెప్పండి సార్ అంటే నేను చెప్తున్నాను వినండి ఇప్పుడు క్లాస్ టెన్త్లో మనకు ఐయూపీఎస్సి నామిన్లేచర్ ఉంది క్లాస్ లెవెన్త్లో ఐయూపీఎస్సి నామిన్లేచర్ ఉంది మరి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి ఈ క్లాస్ టెన్త్లో ఉన్నటువంటి ఈ ఐయూపీఎస్సి చదవకపోవడం వల్ల క్లాస్ లెవెన్త్లో మనకు ఎందుకు అర్థం కాదు అనేది మాకు చెప్పండి సార్ అంటే వినండి చెప్తాను ఐ యామ్ హియర్ డోంట్ ఫియర్ ఇక్కడ చూడండి క్లాస్ టెన్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్ టెన్త్లో మనకు ఐయూపీఎస్సి నామింగ్లేచర్ ఉంది క్లాస్ లెవెన్త్లో కూడా ఐయూపీఎస్సీ నామింగ్లేచర్ ఉంది ఫస్ట్ డిఫరెన్స్ చెప్పబోయే ముందు డిఫరెన్స్ చెప్తాను ఫస్ట్ ఐ విల్ గివ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్టర్ దట్ ఐ విల్ గివ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ టెన్త్ అండ్ లెవెన్త్ అసలు క్లాస్ టెన్త్ని మనం ఎందుకు చదువుకోవాలి చదువుకోకపోతే మనకు వచ్చే నష్టం ఏంటిది ఎక్కడ కంటిన్యూటీ అనేటువంటి దెబ్బతింటుందని నేను చెప్తాను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్ టెన్త్లో నామిన్ నామింక్లేషన్లో ఏం చెప్పారని మనం మాట్లాడుకుంటే ఐయూపీ ఐయూ ప్యాక్ అనేటువంటి త్రీ టైప్స్గా ఉంటుంది త్రీ పార్ట్స్గా ఉంటుందని చెప్పారు ఒకటి వర్డ్ రూట్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అని చెప్పారు మళ్ళీ వర్డ్ రూట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు వర్డ్ రూట్లో ఒక కార్బన్ ఉంటే మిత్ రెండు కార్బన్స్ ఉంటే ఇత్త మూడు కార్బన్స్ ఉంటే ప్రోప్ నాలుగు కార్బన్స్ ఉంటే బ్యూట్ అని ఐదు కార్బన్స్ ఉంటే పెంట్ అని ఆరు కార్బన్స్ ఉంటే అని ఏడు కార్బన్స్ ఉంటే హెప్ట్ అని ఎనిమిది కార్బన్స్ ఉంటే ఆర్ట్ అని తొమ్మిది ఉంటే ఉంటాయి నానని పది కార్బన్స్ ఉంటే డెక్ అని మనకు క్లియర్గా చెప్పారు అండి ప్రిఫిక్స్ గురించి కూడా క్లియర్గా చెప్పారు ప్రిఫిక్స్లో ఏముంటుంది ప్రైమరీ ఫిక్స్ ప్రిఫిక్స్ అంటే ఏంటి సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి నెక్స్ట్ సఫిక్స్ గురించి కూడా క్లియర్గా చెప్పారు ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి సెకండరీ సఫిక్స్ అంటే దీని గురించి క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఎక్కడ ఇచ్చాడు క్లాస్ టెన్త్లో ఇచ్చాడు ఇది బేసిక్ అన్నట్టు వీటితో పాటు ఐయూపీఎస్సి ఎలా రాస్తారు అనే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఇవి ఇన్ని పాటుగా ఉంటాయి ఐయూపీఎస్సి ఫస్ట్ ఏది రాయాలి ఫస్ట్ ప్రిఫిక్స్ రాయాలి దాని తర్వాత వర్డ్ రూట్ రాయాలి దాని తర్వాత సఫిక్స్ రాయాలి ఓకేనా మళ్ళీ ప్రిఫిక్స్లో ఫస్ట్ ఏం రాయాలి ప్రైమరీ ప్రిఫిక్స్ రాయాలా సెకండరీ ప్రిఫిక్స్ రాయాలా నెక్స్ట్ వర్డ్ రూట్ దాని తర్వాత సఫిక్స్ సఫిక్స్లో మళ్ళీ ప్రైమరీ సఫిక్స్ రాయాలా సెకండరీ సఫిక్స్ రాయాలి ఇవన్నీ విషయాలు మనకి ఎక్కడ చెప్పారు క్లాస్ టెన్త్లో చెప్పారు వీటితో పాటు ఐయూపీఎస్సీ నామినేషన్ యొక్క రూల్స్ అండ్ ఫంక్షనల్ గ్రూప్స్ నామిక్లేచర్ కూడా చెప్పడం జరిగింది ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఏంటి వాటి నామిన్లేచర్ కూడా చెప్పడం జరిగింది ఇది క్లాస్ టెన్త్లో ఐ హోప్ ఈ పాయింట్ మీకు క్లియరా మరి క్లాస్ లెవెన్త్లో ఏం చెప్పారంటే ఐయుపిఎస్సి రూల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు అంటే ఇవన్నీ కూడా క్లాస్ లెవెన్త్లో చెప్పలేదు మీరు చూడండి బుక్ దగ్గరికి వెళ్ళి ఓకేనా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు అంటే ఐయూపీఎస్సి రూల్స్ చెప్పారు ఫంక్షనల్ గ్రూప్ చెప్పారు వాటి నామిన్క్లేచర్ చెప్పారు అండ్ కొత్తగా బెంజిన్ ఉన్నటువంటి కాంపౌండ్స్కి ఐయూపీఎస్సి నామిన్క్లేచర్ ఎలా చేయాలి అనే దాన్ని కూడా యాడ్ చేశారు ఎక్కడా 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 ఈ చాప్టర్లో ఏంటి ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపుల్స్ అండ్ టెక్నిక్ అనేటువంటి చాప్టర్లో ఓకేనా మనకి ఇవి చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు చెప్పండి మనకి ఐయూపీఎస్సి ఎన్ని పార్ట్స్గా ఉంటుంది అసలు ఐయూపీఎస్సి నామిన్లేచర్లో ఫస్ట్ ఏది రాయాలి సెకండ్ ఏది రాయాలి థర్డ్ ఏది రాయాలి ఇవేవి తెలియకుండా డైరెక్ట్ రూల్స్ దగ్గర నుంచి చదివితే ఒక కాంపౌండ్కి నువ్వు పేరు కరెక్ట్గా పెట్టగలుగుతావా ఐడెంటిఫై చేయగలుగుతావా అంటే ఆబ్వియస్లీ చేయలేం ఫర్ ఎగ్జాంపుల్ నేను సిహెచ్ ఫోర్ ఇచ్చాను అనుకోండి ఇప్పుడు సిహెచ్ ఫోర్ యొక్క ఈ మాలికల యొక్క నాకు నేమ్ తెలియాలి ఎలా తెలుస్తుంది ఈ నేమ్ ఎలా తెలుస్తుంది నేమ్ ఓన్లీ ఈ రూల్స్తో తెలుసుకోవచ్చా అంటే నో తెలుసుకోలేము ఓన్లీ ఈ రూల్స్తోనే మనకు ఖచ్చితంగా ఐయూపీఎస్సి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఐయూపీఎస్సి నేమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఒక మాలికులు ఇస్తే దాంట్లో దాని ప్రిఫిక్స్ పేరు ఫస్ట్ అయ్యాలా సఫిక్స్ పేరు ఫస్ట్ అయ్యాలా వర్డ్ రూట్ పేరు ఫస్ట్ అయ్యాలి అసలు వర్డ్ రూట్ అంటే ఏంటిది ప్రిఫిక్స్ అంటే ఏంటిది సఫిక్స్ అంటే ఏంటిది ఇవన్నీ మనకు క్లాస్ టెన్త్లో ఉన్నాయి ఇవి తెలుసుకోకుండా క్లాస్ లెవెన్త్లో ఇప్పుడు నువ్వు ఆల్కైన్స్ చదివేటప్పుడు ఆల్కైన్స్ చదివేటప్పుడు ఆల్కైన్స్ చదివేటప్పుడు లేదా ఇంకేదన్నా ఒక కాంపౌండ్ యొక్క పేరు రాసేటప్పుడు ఆ మాలికుల యొక్క పేరు అనేటువంటిది ఎలా రాస్తావు ఇక్కడ ఇప్పుడు సిహెచ్ ఫోర్ ఉంది దీంట్లో ఒక కార్బన్ ఉంది ఒక కార్బన్ ఉంటే దీన్ని ఏమంటారని నీకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఒక కార్బన్ ఉంటే దీన్ని మనం మెత్ అంటాం మెత్ అంటాం ఈ మెత్ అనేది ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు వర్డ్ రూట్లో అది ఎక్కడ ఉంది క్లాస్ టెన్త్లో ఉంది మరి ఇది నేర్చుకోకుండా నువ్వు ఇది ఎలా చేస్తావు ఇప్పుడు ఈ ఐయూపీఎస్ఈ నామినేషన్ యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది ఎక్కడుంది క్లాస్ టెన్త్లో ఉంది ఈ స్ట్రక్చర్ నీకు తెలియకుండా దీనికి దీని పేరు అనేటువంటిది నువ్వు ఎలా రాస్తావు హవ్ యు విల్ రైట్

ఇప్పుడు ఒకసారి ఈ లింక్ను చూడండి క్లాస్ టెన్త్ వస్తేనే మీ క్లాస్ లెవెన్త్లో ఉన్నటువంటి ఈ ఐయూపీఎస్సి నామింక్లేచర్ వస్తుంది ఈ క్లాస్ లెవెన్త్లో ఉన్నటువంటి ఈ ఐయూపీఎస్సి నామింక్లేచర్ వస్తేనే క్లాస్ ట్వెల్త్లో ఆల్కహాల్స్ యొక్క నామిక్లేచర్ ఫినాల్స్ యొక్క నామిక్లేచర్ కా కార్బాక్సిలిక్ యొక్క నామిక్లేచర్ ఈథర్స్ యొక్క నామిక్లేచర్ కీటోన్స్ యొక్క నామిక్లేచర్ ఆల్డిహైడ్స్ అమైన్స్ అమైడ్స్ వీటన్నిటి యొక్క నామిక్లేచర్ ఎలా వస్తుంది క్లాస్ లెవెన్త్లో ఉన్నటువంటి ఈ చాప్టర్ వస్తుంది ఈ చాప్టర్ రావాలంటే మీరు ఈ చాప్టర్ రావాలి ఇది లింక్ ఇవన్నిటిని కనెక్ట్ చేసేసి మేము ఫౌండేషన్ కోర్స్లో చెప్తాం ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను ఐ విల్ గివ్ సమ్ టిప్స్ మీరు ఒకవేళ కెమిస్ట్రీలో ఒక మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మీరు ఎలా చదివితే ఫస్ట్ ఏ చాప్టర్ చదివితే మీకు ఒక మంచి స్కోరింగ్ అనేటువంటిది వస్తుంది కెమిస్ట్రీ పైన మంచి గ్రిప్ అనేటువంటిది వస్తుంది అనే దాని గురించి మనం చెప్పుకుందాం ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఫౌండేషన్ కోర్స్ ఎందుకంటే క్లాస్ నైన్త్తోని టెన్త్తోని ఉన్నటువంటి ఆ లింక్ని మీరు ఖచ్చితంగా లెవెన్త్తోని కనెక్ట్ చేసుకోవాలి లేదా ట్వెల్త్తోనైనా కనెక్ట్ చేసుకోవాలి అది కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ క్లాస్ లెవెన్త్లో మీరు కెమిస్ట్రీ చదివేటప్పుడు ఓకేనా ఫస్ట్ మనకు మూడు పార్ట్స్ ఉంటాయి కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది ఫిజికల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నారంటే ఫస్ట్ మీరు ఏజ్ చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కంప్లీట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేస్తే నీకు ఈ కెమిస్ట్రీ మొత్తం అర్థమవుతుంది ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఏం చదువుకుంటాం అంటే ఐపీఎస్ నామిక్లెస్ చదువుకుంటాం ఇంత ముందు చెప్పుకున్నా ఐపీఎస్ నామిక్లెచర్ దాని లింక్ చూసినావు కదా ఎక్కడ దాకా ఉంది ఫస్ట్ ఇయర్ చదువుకుంటే సెకండ్ ఇయర్ దాకా ఉంది అంటే ఫస్ట్ మీరు ఐయూపీఎస్ నామిక్లెచర్ చదువుకోవాలి నెక్స్ట్ మీ రిజన్ చదువుకోవాలి ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఎలక్ట్రామరిక్ ఎఫెక్ట్స్ ఎలక్ట్రామరిక్ ఎఫెక్ట్స్ అంటే ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్స్ కావచ్చు మీజోమరిక్ ఎఫెక్ట్స్ కావచ్చు రెజోనెన్స్ కావచ్చు హైపర్ కాంజుగేషన్ కావచ్చు ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్లో మనకు వస్తాయి ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్లో నెక్స్ట్ రియాక్షన్ ఇంటర్మీడియట్ చదువుకోవాలి కార్బోకేటైన్ అంటే ఏంటిది కార్బోయానైన్ అంటే ఏంటిది ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటిది ఇవన్నీ నేర్చుకోవాలి నెక్స్ట్ రియాక్షన్ మెకానిజం చదువుకోవాలి సబ్స్ట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటిది ఎలిమినేషన్ రియాక్షన్స్ అంటే ఏంటిది రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అంటే ఏంటి ఈ రియాక్షన్స్ అన్నిటిని కూడా మనం నేర్చుకున్న తర్వాతనే మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి ఎంటర్ అయితే ఇవ ఇది ఇది ఎంటర్ అయినట్టే ఇవి ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క బేసిక్స్ ఇవి నేర్చుకుంటేనే మీకు ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటి అర్థమవుతుంది లేదనుకోండి ఆర్గానిక్ కెమిస్ట్రీ గయ ఇవన్నీ నేను నేర్చుకోకుండానే నేను ఆర్గానిక్ కెమెస్ట్రీ అనుకోండి మీకు ఏం అర్థం కాదు ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ అర్థం మీరు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఇవన్నీ నేర్చుకుంటేనే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థమవుతుంది లేకపోతే ప్రతి రియాక్షన్ని బట్టి పట్టాలి ప్రతి రియాక్షన్ బట్టి పట్టామనుకోండి అది ఉంటుంది రేపు మైండ్కి వెళ్ళి వెళ్ళిపోతుంది మీరు బట్టి పట్టకుండా కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివే ముందు ఇది చదవండి నెక్స్ట్ మాట్లాడుకుంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ బాస్ ఎవరు సార్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పీరియాడిసీని ప్రాపర్టీస్ ఇది రావాలంటే ఏంటిది ఫౌండేషన్ కోర్స్లో మనం చెప్పుకున్నాం కదా ఆ చాప్టర్ రావాలి సో అది చదివిన తర్వాత ఇది చదవండి ఇది చదివిన తర్వాత మీకు ఎస్ బ్లాక్ అర్థమవుతుంది పీ బ్లాక్ అర్థమవుతుంది డి బ్లాక్ అర్థమవుతుంది ఎఫ్ బ్లాక్ అర్థమవుతుంది కోఆర్డినేషన్ అర్థమైతే కెమికల్ బాండింగ్ కూడా కొంచెం కొంచెం అర్థమవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు కంప్లీట్ ఏంటి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాసిటీ ప్రాపర్టీస్ కంప్లీట్ చేయాలి నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది కదా సో ఈ చాప్టర్ ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మోల్ కాన్సెప్ట్ దీంట్లో మోల్ కాన్సెప్ట్స్ ఉంటుంది స్టాయిక్యోమెట్రీ ఉంటుంది సో ఈ చాప్టర్స్ అనేటువంటి మీరు ఖచ్చితంగా చదువుకోవాలి ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది ఇక్కడ ఏంటి స్టాయిక్యోమెట్రీ అని రాసేసుకోండి సో స్టాయిక్యోమెట్రీ సమ్ మోల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఏంటి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది పార్ట్ సో ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేస్తేనే మీకు ఫిజికల్ కెమిస్ట్రీ స్ట్ అనేటువంటిది అర్థమవుతుంది బట్ ఇంకొన్ని చాప్టర్స్ ఉంటాయి ఆ వాటికి మనం ఇండివిజువల్గానే నేర్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు థర్మోడైనమిక్స్ ఉంటుంది దాంట్లో క్యాలిక్యులేషన్స్ అవంటే మనం దీని దగ్గర నుంచి నేర్చుకోవచ్చు బట్ కొన్ని కొన్ని తెలియని విషయాలు ఉంటాయి సో అవి కూడా మేము ఫౌండేషన్లో కంప్లీట్ చేస్తాం ఓకే ఇప్పుడు టిప్స్ కూడా అయిపోయింది కదా రైజ్ మనకి ఒక టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేస్తుంది మీ ఫౌండేషన్లో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో తెలుసుకోవడానికి ఇది కమింగ్ సూన్ మనకు త్వరలోనే వస్తుంది ఓకేనా దీనికి కావాల్సినటువంటి కరెక్ట్ అప్డేట్ ఈరోజు ఈవినింగ్ అయినా రేపు మార్నింగ్ అయినా మేము ఇస్తాం నెక్స్ట్ చేయబోయేటువంటి వీడియోలో సో గెట్ రెడీ సో ఈ టెస్ట్ రాసి మీరు ఫౌండేషన్లో మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారో మీరు తెలుసుకోవచ్చు ఓకే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫౌండేషన్ కోర్స్ అనేటువంటిది మనకి రైజులో స్టార్ట్ అవుతుంది అని మనం చెప్పుకున్నాం కదా త్వరలో స్టార్ట్ అయిపోతుంది ఈ ఫౌండేషన్ తర్వాత మీకు లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా స్టార్ట్ అవుతుంది ఎవరికైనా ఫస్ట్ ఎవరైనా కూడా సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కూడా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కూడా ఎవరు గైడ్ తీసుకుని అయినా ఆఫ్లైన్లో ఎవరైనా కూడా ఫస్ట్ మీరు ఫౌండేషన్ ఎటువంటి క్లియర్ చేయాలి ఫౌండేషన్ క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు రైస్లో తీసుకోవాలనుకుంటే మీరు లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ సెల్ఫ్ స్టడీ ప్లాన్ ఉంది సెల్ఫ్ స్టడీ అయినా తీసుకోవచ్చు లాంగ్ టర్మ్లో రావచ్చు సెల్ఫ్ స్టడీలోకి రావచ్చు లాంగ్ టర్మ్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ స్టడీ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ రాస్తారు కదా ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మార్క్స్ వస్తాయి కదా మీ మార్క్స్కి మీకు ఎంత ర్యాంక్ వస్తుంది ఓకేనా మీ ర్యాంక్కి మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది ఏ కాలేజ్ బెస్ట్ ఏ గ్రూప్ బెస్ట్ సో మీకు ఫౌండేషన్ నుంచి మొదలుకుంటే మీకు కోచింగ్ ఇచ్చేసి మీ డ్రీమ్ కాలేజ్ చేరుకునేంత వరకు రైజ్ మీకు హెల్ప్ చేస్తుంది ఈ సెల్ఫ్ స్టడీలో ఈ లాంగ్ టర్మ్లో ఎంసెట్ కావచ్చు జేఈ కావచ్చు నీట్ కావచ్చు సెల్ఫ్ స్టడీలో కావచ్చు లాంగ్ టర్మ్లో కావచ్చు మీకు చాలా అంటే చాలా ఫ్యూచర్స్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి చాలా ఫీచర్స్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి ప్రాక్టీస్ టెస్ట్ సబ్జెక్ట్ వైజ్ మనకు ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది ఈజీ లెవెల్ మోడరేట్ లెవెల్ అండ్ హార్డ్ నెక్స్ట్ షార్ట్ నోట్ అనేటువంటిది అవైలబుల్గా ఉంటుంది ఎంసెట్ వాళ్ళకి నీట్ వాళ్ళకి అండ్ జేఈ వాళ్ళకి నెక్స్ట్ రివిజన్ మెటీరియల్ అనేటువంటి అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ మార్క్ టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేస్తాం డైలీ కండక్ట్ చేస్తాం వీక్లీ కండక్ట్ చేస్తాం నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉంటాయి నీటి వాళ్ళకైతే నీటికి సంబంధించిన జైఈ వాళ్ళకైతే జైకి సంబంధించినవి అన్నిటి కూడా మనకు రైజ్ అప్లికేషన్లో అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి రైజు వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ బ్లూ ప్రింట్ మీరు జేఈ చదువుకుంటున్నారా జేఈలో సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఏంటి ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ వస్తుంది దీనికి సబ్ మొత్తం డీటెయిల్స్ అనేటివి ఉన్నాయి అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీకు మార్క్ టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది వీక్లీ డైలీ మంత్లీ ఓకేనా గ్రాండ్ టెస్ట్లు అనే మార్క్ టెస్ట్లు అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మన రైజులో హండ్రెడ్ కే ప్లస్ డౌన్లోడర్స్ అంటే హండ్రెడ్ కే యూస్ అంటే లక్ష ప్లస్ యూజర్స్ ఉన్నారు సో లేట్ చేయకండి ఇన్ని ఫ్యూచర్స్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి రండి మీకు ఏ డౌట్స్ ఉన్నా మాత్రం డిస్కస్ చేయండి లాంగ్ టర్మ్ కోచింగ్లు జాయిన్ అవ్వండి సెల్ఫ్ స్టడీ ప్లాన్లో జాయిన్ అవ్వండి మీకు ఏ డౌట్స్ ఉన్నా మాత్రం డిస్కస్ చేయండి మీ ఫ్యూచర్లో మీకు ఫౌండేషన్ కోర్స్ నుంచి మీ డ్రీమ్ కాలేజ్ దాకా తీసుకెళ్లేటువంటి బాధ్యత మాది ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్